అదే చంద్రబాబు ఇలా చేసుంటే ఏపీ సీఎం జగన్ మరోసారి జగన్ అనిపించుకున్నారు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే గ్రామ వార్డు వాలంటీర్లు గ్రామ సచివాలయ వ్యవస్థలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్యశ్రీ నిబంధనల సడలింపు అమ్మఒడి నగదు బదిలీ ఆసుపత్రులు పాఠశాలలో నాడు నేడు ఇలా జగన్ ప్రవేశపెట్టిన పలు వినూత్న పథకాలు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి చాలా రాష్ట్రాలు ఈ పథకాలను అనుసరిస్తున్నాయి రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల విషయాన్ని పక్కన పెడితే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచన విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు తాజాగా జగన్ చూపిన సర్వ దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపినట్లయింది కేంద్ర ప్రభుత్వం ముందు చూపులేని ఫలితం కావచ్చు మనకున్న పరిమిత వనరుల వల్ల కావచ్చు వ్యాక్సిన్ కొరత దేశానికి పెను సమస్యగా మారింది ఒకవైపు కరోనా విరుచుకుపడి ప్రజల ప్రాణాలను కబలిస్తున్నా వ్యాక్సిన్ అందివాలనే నిస్సహాయతతో కేంద్రం చేతులు ఎత్తేసింది ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ప్రధాని మోడీకి కొద్ది రోజుల క్రితం లేఖ రాస్తూ ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించారు దేశంలో ఇప్పుడు రెండు సంస్థలు మాత్రమే తయారు చేస్తున్న విషయం తెలిసిందే సీరం సంస్థ కోవిషీల్డ్ భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ వ్యాక్సిన్ చేస్తున్నాయి వీటి సామర్థ్యం పరిమితంగానే ఉండడంతో దేశ ప్రజల అవసరాలకు సరిపడా స్థాయిలో వ్యాక్సిన్ చేయలేకపోతున్నాయి సీరం సంస్థ విదేశీ సంస్థల సహకారంతో కోవిషీల్డ్ తయారు చేసినప్పటికీ భారత్ బయోటెక్ సంస్థ దేశీయ ప్రభుత్వ సంస్థల సహకారంతోనే తయారు చేసింది జగన్ ఈఎంశనలోకి తీసుకుని ఓ కొత్త ప్రతిపాదనను లేవనెత్తారు భారత్ బయోటెక్ సంస్థ ఫార్ములాను ఇతర వ్యాక్సిన్ తయారీ సంస్థలకు బదలాయిస్తే ఆ సంస్థలో కూడా వ్యాక్సిన్లను తయారు చేసే వీలుంటుందని తద్వారా ఉత్పత్తి పెరిగి వ్యాక్సిన్ కొరత తీరుతుందని మోడీకి లేఖలో జగన్ పేర్కొన్నారు ను కట్టడి చేయాలంటే అర్హులందరికీ వ్యాక్సిన్ వేయడం తప్ప వేరే మార్గం లేదని అందువల్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు ఆ తర్వాత ఇదే విషయమై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కేంద్రాన్ని కోరారు పర్యవసానంగా కోవాక్సిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు బదిలీ చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది దీనివల్ల త్వరలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడింది మోడీకి లేఖ రాయడంతోనే సరిపెట్టని జగన్ రాష్ట్ర అవసరాలకు సరిపడే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు జగన్ తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల త్వరలోనే రాష్ట్రంలోని అర్హులందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడనుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంశం మీదకు వచ్చింది జగన్ లేఖ వల్ల దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఏర్పడినప్పటికీ దీనిపై అంతగా ప్రచారం జరగడం లేదు ఇదే లేఖను చంద్రబాబు కనుక మోడీకి రాసి ఆ తర్వాత కోవాక్సిన్ ఫార్ములా బదలాయింపు జరిగి ఉంటే ఆ ప్రచారం వేరే తరహాలో ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది గతంలో చంద్రబాబు తీసుకున్న అమరావతి నిర్మాణం వంటి నిర్ణయాలు అంతగా సత్ఫలితాలని ఇవ్వకపోయినా ప్రచారం మాత్రం ఓ రేంజ్ లో జరిగింది ముఖ్యంగా టీడీపీ అనుకూల పత్రికలు ఛానళ్లు చంద్రబాబును వేణోడా కీర్తిస్తూ పుంకాను పొంఖాలుగా కథనాలు వచ్చాయి ఇప్పుడు గనక చంద్రబాబు వ్యాక్సిన్ కొరతపై మోడీకి లేఖ రాసి ఉంటే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది టిడిపి అనుకూల మీడియా ఆయనను అరుదైన దార్శనికుడిగా కరోనాను అంతం చేయడానికి కంకణం కట్టుకున్న అసలు వారియర్ గా చంద్రబాబును కీర్తించేదన్న చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇప్పటికే రెండు మూడు సార్లు మోడీకి లేఖ రాశారు అయితే వ్యాక్సిన్ అంశంపై చంద్రబాబుకు ఐడియా రాలేదో లేదా ఎవరో సలహా ఇవ్వలేదో కానీ ఈసారి మాత్రం ఆయన ఓ మంచి ఛాన్స్ మిస్ అయ్యారని అంటున్నారు